హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కమల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ట్యాక్స్. అసలు ట్యాక్స్ అంటే ఏంటి, మనం ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ట్యాక్సెస్లో ఎన్ని రకాలున్నాయి. ట్యాక్స్ అంటే ప్రజల నుండి గవర్నమెంట్ ఛార్జ్ చేసే ఫీని ట్యాక్స్ లేదా పన్ను అంటాం. గవర్నమెంట్ మన కోసం కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, లైక్ మిలిటరీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇలా మన సిస్టమ్ నడవడానికి మనం సంపాదించిన దాంట్లో నుండి మన ఎబిలిటీకి తగ్గట్టుగా గవర్నమెంట్కి ఇచ్చేదే ట్యాక్స్. సింపుల్గా చెప్పాలంటే మనందరం మన వే ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ని పెంచుకోవడానికి కొంత డబ్బుని కామన్గా కంట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. ఈ 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో మన ఇండియన్ గవర్నమెంట్కి 27 trillion, అంటే 27 lakh crore ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ జనరేట్ అయింది. అందులో డైరెక్ట్ ట్యాక్స్ 14 lakh crore, ఇండైరెక్ట్ ట్యాక్స్ 13 lakh crore. ఇదంతా ఓకే, మనం ట్యాక్స్ ఎందుకు కట్టాలి, వై వీ హ్యావ్ టు పే ట్యాక్సెస్? పిల్లల కోసం పార్క్ కావాలి, మనం కట్టలేము, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. మన దేశ రక్షణ కోసం మిలిటరీ ఉంది, అంత పెద్ద సంస్థ నడవాలంటే డబ్బు కావాలి. మన రిలేటివ్స్ ఇల్లు 100 kilometer దూరంలో ఉంది, వెళ్ళి రావాలంటే రోడ్స్ కావాలి. ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్కి అంత ప్రాధాన్యత ఇస్తలేము, కానీ 15-20 సంవత్సరాల కింద చదివిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు, సైంటిస్టులు, డాక్టర్లు. అలాంటి గవర్నమెంట్ స్కూల్స్కి బిల్డింగ్స్, టీచర్స్, స్టాఫ్, వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలంటే డబ్బు కావాలి. ఇక్కడెక్కడో ఉన్న గోదావరి నది నుండి మన ఇంటికి వాటర్ రావాలంటే ఎన్నో కెనల్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్ కావాలి, వాటికి డబ్బు కావాలి. హైవేస్ కావాలన్నా, స్ట్రీట్ లైట్స్ కావాలన్నా డబ్బు కావాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, మరి వాటి బిల్డింగ్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, డాక్టర్ సాలరీస్, స్టాఫ్ సాలరీస్ ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలి. సో ఈ సిస్టమ్ అంతా నడపడానికి గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి. అందుకే మన సంపాదనలో కొంత పర్సెంట్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే, సొసైటీ నడవడానికి డబ్బు కావాలి, అందుకే మనం ట్యాక్స్ కడతాం. చలో ఇప్పుడు ట్యాక్సెస్లో ఎన్ని రకాలున్నాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ మనకు తెలిసి మనం సంపాదించిన దాంట్లో నుండి ఎంతో కొంత గవర్నమెంట్కి కట్టేది, ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టం, కాకపోతే మనం ఏ వస్తువు అయినా కొన్నా, అమ్మినా, రెస్టారెంట్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, మనం చేసిన బిల్ నుండి కొంత పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ జిఎస్టీ కావాలంటే మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు బిల్ ఇన్వాయిస్ లాస్ట్లో చూడండి, మీకు అర్థమైపోతుంది. మనం ట్యాక్స్ కడుతున్నాం కరెక్టే, మనం ఎంచుకున్న లీడర్స్ మనల్ని డెవలప్ చేస్తున్నారా లేక వాళ్ళు డెవలప్ అవుతున్నారా కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ, బాయ్.